గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో ధరణి వెరిఫికేషన్ 100% పూర్తినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి మున్సిపాలిటీగా గజ్వేల్ వచ్చిందని, తమ సిబ్బందికి సేకరించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఇళ్లలో ఉంచిన నీటిలో దోమలు పెరిగి వివిధ రకాల వ్యాధులకు దారితీస్తాయి, కాబట్టి గృహ యజమానులు అందరూ కూడా వాటిని శుభ్రపరచుకోవాలని కమిషనర్ కృష్ణారెడ్డి తెలిపారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని ప్రజానికందరికీ కూడా ముఖ్యంగా ఎక్కువగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి సీజనల్ డిసీజెస్ రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి. ఇష్యూ ఏంటంటే సరౌండింగ్ ఏరియాస్ లోపల ఎట్టి పరిస్థితుల లోపల వాటర్ అనేది స్టాగ్నేట్ కాకుండా చూసుకోండి. తర్వాత ఇంటి పరిసర ప్రాంతాల లోపల పాత టైర్లు, పాత కొబ్బరి బొండాలు, అలాగే ఇంటి చుట్టుపక్కల ఏమైనా పాత వస్తువులు ఉన్నట్లయితే ఆ వస్తువులలో కూడా వాటర్ ఏమైనా ఉంటే స్టాగ్నేట్ కాకుండా ప్రతి దాన్ని కూడా నీళ్లు నిల్వకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీదే. ఎందుకంటే సీజనల్ డిసీజెస్ ముఖ్యంగా మురికి నీళ్ళలో పెరిగేటటువంటి దోమ కంటే కూడా మంచి నీళ్ళలో పెరిగేటటువంటి దోమ వలనే ఎక్కువగా మనకు ఇబ్బంది జరుగుతూ ఉంది. అలాగే డెంగ్యూ లాంటి దోమలు, డెంగ్యూ లాంటి ఫీవర్ రావడానికి ఛాన్స్ కూడా వీటి వలనే ఉంది. కాబట్టి ప్రజానీకం అందరూ కూడా ఈ సీజన్ లో అసలే మనం కోవిడ్-19 తో బాధపడుతున్నటువంటి రోజులు, కాబట్టి దానికి ఇలాంటి డిసీజెస్ కూడా తోడైనట్లయితే ఇబ్బంది పడేటటువంటి సమస్య ఉత్పన్నం అవుతుంది. కాబట్టి పట్టణ ప్రజానీకానికి అందరికి కూడా ఈ సూచనలు పాటించేసేసి మీరు మెరుగైన ఆరోగ్యవంతులుగా ఉండాలని చెప్పేసి ఆశిస్తా ఉన్నాం.